ఓకే హై ఫ్రెండ్స్ వీడియోలో మనం ఏంటి అని అంటే మన యూట్యూబ్ ఛానల్ని ఎలా డిలీట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఇది మీరు ట్రై చేయొద్దు జస్ట్ వదిలేయండి ఎప్పుడైనా సరే మీ ఛానల్ అనేది మీకు ఇంకా యూజ్ అవ్వదు లేకపోతే ఇంకా మీరు ఖచ్చితంగా డిలీట్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయినప్పుడు మాత్రమే ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్పడం అయితే జరుగుతుంది ఎవరైనా సరే జస్ట్ చూసి వదిలేయండి అంతే సో దీన్ని ఓకే నిజంగా డిలీట్ అవుతుందా లేకపోతే మామూలుగా అయితే అని చెప్తున్నారు అని చెప్పేసి ఇట్లా ట్రై చేయటం అయితే చేయవద్దు అనమాట ఓకేనా సో ఇది చాలా డేంజర్ ప్రాసెస్ అనమాట సో కొంచెం జాగ్రత్తగా చూడండి దిస్ వీడియో ఈస్ స్పాన్సర్డ్ బై పీజే ఆల్ ఇన్ వన్ ఛానల్ గాయస్ ఈ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా ఒకసారి చెక్ చేసుకోండి ఎస్పెషల్లీ ఈ ఛానల్ వచ్చేసరికి మనకి వంటలకి ప్రసిద్ధి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే తను ఏ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తుందో సో తను చెప్పే వే ఆఫ్ ఎక్స్ప్లనేషన్ అయితే బాగుంటుంది క్లియర్ కట్ గా చెప్తూ ఉంటుంది అనమాట సో అట్లాగే ఎస్పెషల్లీ తను ఐటమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ కూడా మనకి మిస్ అవ్వకుండా రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట ఎవరైనా సరే ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ గా ట్రై చేయాలన్నా గానీ లేకపోతే మీకు తెలియని ఐటమ్స్ ట్రై చేయాలన్నా గానీ ఎవ్రీథింగ్ అయితే ఈ ఛానల్ అయితే కంటెంట్ అయితే ఉంటుంది ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా చెక్ చేసుకోండి అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి సో ఫస్ట్ మీ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ స్టూడియో బీటాలోకి వెళ్ళండి సో బీటాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మీ ఛానల్కి సంబంధించి ఇవి వీడియోస్ ఎనాలిసిస్ అంతా కనిపిస్తాయి అనమాట సో క్రియేటర్ స్టూడియో క్లాసిక్ అని చెప్పేసి కింద ఉంటుంది చూడండి సో దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేస్తే మీకు ఇట్లా అడుగుతుంది ఆధార్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి సో సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఓల్డ్ క్లాసిక్ స్టూడియోకి అయితే వెళ్తుంది అనమాట సో యాక్చువల్గా ఎందుకు ఇతను ఈ ఛానల్ని డిలీట్ చేయమన్నాడు అని అంటే ఇతనికి యాడ్సెన్స్కి సంబంధించి ప్రాబ్లం అయితే ఉంది సో నేను ఛానల్ అంటే ట్రై చేశాను బట్ ఏంటి అని అంటే ఇతను మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేశాడు అట్లాగే బ్లాగర్కి క్రియేట్ చేశాడు సో వెబ్సైట్కి ఇచ్చాడు ఈ డిఫరెంట్ యాడ్షన్స్ అనేవి సో ఫైనల్గా ఇతను ఈ ఛానల్కి ఇంకొక యాడ్సెన్స్ క్రియేట్ చేశాడు యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తికి ఒక యాడ్సెన్స్ మాత్రమే ఉండాలి ఇతనికి వచ్చేసరికి రెండు మూడు అయితే క్రియేట్ చేశాడు అనమాట సో అందువల్ల వీళ్ళు ఏంటి అని అంటే ఓల్డ్ కూడా రికవర్ అయితే ఇవ్వట్లేదు సో చాలా ట్రై చేసాం సో ఇక యూజ్ లేదు బ్రదర్ నా ఛానల్ అయితే డిలీట్ చేయండి కొత్త ఛానల్ క్రియేట్ చేయండి అని చెప్పేసి చెప్పాడు సో కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను సో ఈ ఉన్న ఓల్డ్ ఛానల్ అనేది ఇప్పుడు డిలీట్ చేయమని చెప్పేసి అయితే చెప్పాడు అనమాట సో ఎట్లా డిలీట్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఛానల్ ఐకాన్ ఉంటుంది కదా రైట్ సైడ్ కార్నర్లో దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ యూట్యూబ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక గేర్ ఐకాన్ ఉంటుంది చూడండి దాని మీద క్లిక్ చేయండి దీమే క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో ఇదైతే మీరు ట్రై చేయొద్దు మళ్ళీ 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 చెప్తున్నా దీన్ని అయితే మీరు ట్రై చేయొద్దు ఓకేనా సో ఇక్కడ మీరు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి సో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీరు సింపుల్గా డిలీట్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి సో సింపుల్గా దీని క్లిక్ చేస్తే మన నేను పాస్వర్డ్ అడుగుతుంది అనమాట ఓకేనా సో ఈ పాస్వర్డ్ అనేది ఇప్పుడు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ టైం ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట సో ఐ వాంట్ టు హైడ్ మై ఛానల్ అంటే మీరు టోటల్గా హైడ్ చేసుకోవచ్చు యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి లేకపోతే పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఉంటుంది చూడండి పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే కనుక ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది మొత్తం మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం కామెంట్స్ ఎవ్రీథింగ్ మొత్తం పోతాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సింపుల్గా దీని మీద ఒక టిక్ మార్క్ ఇవ్వండి ఇక్కడ మనకి డిలీట్ మై కంటెంట్ అని చెప్పేసి చూసారా సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది సో సో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది సో ఇక్కడ మనకి ఈమెయిల్ ఏదైతే చూపిస్తుందో దీన్ని సింపుల్గా కాపీ చేసుకోండి ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి పేస్ట్ చేసి సింపుల్గా డిలీట్ మై అకౌంట్ అని చెప్పేసి సారీ డిలీట్ మై కంటెంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు యువర్ కంటెంట్ ఈజ్ బీయింగ్ డిలీటెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది సో ఇక్కడ మీకు ఒక చిన్న మెసేజ్ అయితే వస్తుంది అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు కింద ఒక మెసేజ్ అయితే ఉంది మన కంటెంట్ అనేది డిలీట్ అవ్వడానికి కొన్ని నిమిషాలు అయితే టైం పడుతుంది కానీ కొన్ని సమయంలో మనకి కొన్ని రోజులు పట్టవచ్చు ఎందుకంటే మీరు వీడియోస్ అనేది ఒక వెయ్యి వెయ్యి వీడియోస్ కానివ్వచ్చు ఒక ఐదు వందల వీడియోస్ కానివ్వచ్చు ఇట్లాగా మీరు ఎక్కువ వీడియోస్ చేస్తుంటే మీకు కొన్ని రోజులు టైం పట్టవచ్చు అట్లాగే మీరు తక్కువ వీడియోస్ చేస్తుంటే కొన్ని నిమిషాల్లోనే అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే మనకు మెసేజ్ అయితే రావడం జరిగిందనమాట సో ఇది ఒకసారి నేను మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడవచ్చు మీకు అండ్ మనకి ఛానల్ అయితే కనిపిస్తుందో లేదో అనేది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది అంటే దీనికి అర్థం ఏంటి అని అంటే మన ఛానల్ అనేది టోటల్గా డిలీట్ అయిపోయింది ఇక్కడ యూట్యూబ్ సర్వర్స్ నుంచి సో ఇట్లాగా మీరు ఏంటి అంటే మీ ఛానల్ అయితే డిలీట్ చేసుకోవచ్చు అనమాట సో గాయస్ ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఒకవేళ ఫ్యూచర్లో మీరు నా వల్ల కాదు ఈ యూట్యూబ్తో నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకున్న పరిస్థితుల్లో మాత్రమే మీ యూట్యూబ్ ఛానల్ ఎలా డిలీట్ చేసుకోవాలని గైడ్లైన్స్ ఇచ్చాను కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అయితే కాదు సో అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను సో యాజ్ ఏ క్రియేటర్గా నేను మీకు గైడ్లైన్స్ ఇచ్చే అతనుగా నేను ప్రతి ఒక్క టాపిక్ మీద మీకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేయాలి సో అన్ని టాపిక్స్ మీద ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిపోయాయి సో ఈ ఒక టాపిక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఈ వీడియో చేయాలని చెప్పేసి చేశాను అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జీస్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓకేనా ఈ వీడియోలోకి అయితే వీడియో మీకు మాక్సిమం నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకన్ మీద అయితే ట్యాప్ చేయండి సో దిస్ ఈజ్ మధు సైనింగ్ అవుట్ జై హింద్